సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గోపిచంద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అండి ఇంత గ్యాప్ ఇచ్చేస్తే? ఆల్రెడీ కరోనా గ్యాప్ తీసుకోవాలి. కరోనా గ్యాప్ వల్ల ఇంత గ్యాప్ అంతేనా? అయితే ఓకే, మాకేంటో ఇంకా ఎక్కువ సినిమాలు ఇంకా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. ఎందుకంటే మేము ఇది స్టార్ట్ చేసిన 2019 డిసెంబర్ లో. ఓకే ఓకే. కాబట్టి ఆల్మోస్ట్ 2020 మార్చ్ రాగానే ఆల్మోస్ట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాకా మొత్తం లాక్డౌన్ అయిపోయింది. మళ్ళీ డిసెంబర్ లో స్టార్ట్ చేసాం, 2020 డిసెంబర్ లో స్టార్ట్ చేసాం. ఫిబ్రవరికి ఫినిష్ చేసాం మూవీ. మార్చ్ అన్న ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకుని రిలీజ్ చేసుకున్న టైం మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చేసింది. లక్కీగా ఇప్పుడు లాక్డౌన్ తీసేశారు. మార్కెట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం, అందరూ ధైర్యంగా థియేటర్స్ కి వెళ్లే సమయం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు హాయిగా. అండ్ ఇలాంటి సినిమాల కోసం యాక్చువల్లీ ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ ఇంత మంచి కమర్షియాలిటీ ఉంటూనే ఒక మంచి కథ కోసం. సో సంపత్నంది గారు, టు స్టార్ట్ విత్ యూ, సీటీమార్ కబడ్డీ బేస్డ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ తెలిసింది అందరికీ ట్రైలర్ చూసిన తర్వాత, బట్ కబడ్డీ బేస్డ్గా తీసుకోవాలి, ఈ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీకే వచ్చి ఉంటుంది కాబట్టి ఐడియా. స్టోరీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కబడ్డీ మీద అనుకుని ఉంటారు కదా. కబడ్డీ అనుకోవడానికి రీజన్ ఏంటంటే అది మనకు ఉన్న స్పోర్ట్స్ లో చాలా మాసివ్ గేమ్. అది అవును, చాలా మాస్ గేమ్, మాసివ్ గేమ్. అది చిన్నప్పుడు విలేజ్ లో పెరిగాను కాబట్టి ఎక్కువగా అక్కడ ఈ టేబుల్ టెన్నిస్లు టెన్నిస్లు ఇలాంటివి ఎక్కువ లేదు అక్కడ. అక్కడ ఆడితే ఈ కబడ్డీలు ఖోఖోలు మహా అయితే క్రికెట్ వరకు ఉండేది ఎక్కువగా చిన్నప్పుడు. అది ఆ గేమ్ మైండ్ లో ఉండడం వల్ల ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఖోఖోలే అంతకు మించి వెళ్ళడం చాలా కష్టం అసలు. సో అది కమర్షియల్ హీరో, అది గోపిచంద్ గారు లాంటి హీరోతో చేసినప్పుడు అలాంటి స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఒక యాక్షన్ చాలా పవర్ ప్యాక్డ్ గా ఉంటది అనిపించింది. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ అలా. వండర్ఫుల్. సో గోపిచంద్ గారితో సెకండ్ ఫిల్మ్, ఇది ఎప్పుడు అనుకున్నారు అసలు మీరు ఇద్దరు మళ్ళీ కలిసి చేయాలి అన్నది? స్టార్ట్ చేసింది 2019 లో అయి ఉండొచ్చు, బట్ నేను గౌతమ్ నంద ఆడియో ఫంక్షన్ లో చెప్పాను మళ్ళీ ఇంకో సినిమా చేస్తాను లేదని చెప్పేసి. అప్పుడే ఫిక్స్ అన్నాను బికాస్ ఐ కంఫర్టబుల్ విత్ దట్ మూవీ. బట్ మేము అనుకున్న రిజల్ట్ మాకు రాలే ఆ సినిమాలో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ తర్వాత ఒక గ్యాప్ తర్వాత ఒక స్టోరీ చెప్పారు కానీ నాకు అది అంత అనిపించలేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సినిమా చేసే మంచి చేద్దాం, కొంచెం బెటర్గా చేద్దాం అంటే మళ్ళీ తర్వాత వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ స్టోరీ తీసుకొచ్చాము. అట్లా చేయటం స్టార్ట్ చేయడం జరిగింది. సో రావు రమేష్ గారు, మీ మీదైన వెటకారంతో కూడిన ఒక విలనిజం, ఇది ఆడియన్స్ ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ ఈ సినిమాలో ఇలాంటి ఒక విలన్ నుంచి వచ్చే ఆ డైలాగుల వల్ల హీరో చెప్పే మెసేజ్ కానీ లేదా మంచి మాట కానీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా రీచ్ అవుతుంది. అది మాకు ఆల్రెడీ ట్రైలర్లో మీరు చెప్పిన ఒక్క డైలాగ్తో బాగా అర్థమైంది మీ క్యారెక్టర్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఎలా అనిపిస్తుంది? అండ్ గోపిచంద్ గారితో ఇది సెకండ్ ఫిల్మ్, ఆఫ్టర్ 12 ఇయర్స్ 14 ఇయర్స్ గ్యాప్ అని అన్నారు, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడున్నాడు చేశాను, ఒక్కడున్నాడు తర్వాత సీటీమార్ చేయడానికి 14 ఇయర్స్ ఉంది, 2006 2021. మా దృష్టిలో ఏమో రావు రమేష్ గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటారు అనే ఫీలింగ్ అందరికీ అలా అనిపిస్తుంది. నాకు సర్ప్రైజింగ్ ఉంది కదా. సో నాకు ఒక రకంగా స్పెషల్ ఇదన్నమాట, ఆయన ఒక్కడున్నాడు తర్వాత ఎక్కడ 2014 2006 2021. సో చాలా మంచి క్యారెక్టర్ సంపత్ గారు ఇచ్చారు. ఏదో నేను ఆయన నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లాంగ్వేజ్లో. ఆ సినిమా నుంచి తీసుకొని అది వేరేలాగా ఒక లెవెల్కి తీసుకెళ్ళడం, ఒక నెక్స్ట్ లెవెల్ ఆయన చేసినటువంటి ఒక ఇది చాలా బాగుంటాయి. చాలా నాకు ఆ డైలాగ్స్ బాగుంటాయి. ఎంజాయ్డ్ అలాట్, నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత మంచి క్యారెక్టర్ అది ఒకటి చేశాను. తర్వాత ఈ నాకు నచ్చింది బిగ్ స్కేల్లో ఈ సినిమా వెనకాల ఈ అమ్మాయిలతో కబడ్డీ. నేను మొన్న షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అనుకున్నా అమ్మాయిలు బాగా అన్ని ఫీల్డ్స్లోనే దే ఆర్ కమింగ్ అప్. మన మగాళ్ళు టాప్ ర్యాంక్లో అమ్మాయిలు, రెజ్లింగ్లో అమ్మాయిలు, బాక్సింగ్లో అమ్మాయిలు, కబడ్డీలో ఇప్పుడు కబడ్డీలో అమ్మాయిలు, ఇవాళ పెద్ద పెద్ద మన సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ హౌసెస్లో అమ్మాయిలు, అబ్బాయిలు సోంబేర్లు అవుతున్నట్టు నా ఫీలింగ్. బాగా ఫారెన్ కార్లు నాన్న సంపాదించిన ఆడియోలో బెంజుల్లో దిగడం, కారు వెళ్తారో ఇక్కడ నుంచి ఇదంతా మందే. సో దే ఆర్ రెస్టింగ్ ఆన్ దట్ సక్సెస్ మనీ అండ్ గర్ల్స్ ఆర్ రియల్లీ వర్కింగ్ టఫ్ అన్నది. ఎందుకంటే ఫోటోగ్రఫీలో అమ్మాయిలు, స్టిల్ ఫోటోగ్రఫీలో చూస్తున్న వాళ్ళు, మేకప్లో వాళ్ళు, ఎవ్రీవేర్ దే ఆర్ కమింగ్ అండ్ ఎస్పెషలీ మ్యాన్లీ స్పోర్ట్స్ ఫ్లైట్ ఎక్కితే పైలట్లు వాళ్ళు, ఇవాళ కబడ్డీలో వాళ్ళు చెప్తున్న కష్టాలు ఈ అమ్మాయిలు పడిన చూస్తే అసలు. సో సంపత్ గారు ఇంటర్ అండ్ ఫిల్మ్
ఈ సినిమా ట్రెండీ సినిమా గోపీచంద్ గారితో చాలా మంచి స్క్రిప్ట్, ఇది ఒక సీన్ ఉంది, ఈయన మాట్లాడడం పెద్దదే అమ్మాయిల గురించి, స్పోర్ట్స్ ఫెంటాస్టిక్ సీన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.